గతంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మెజారిటీ వచ్చినప్పటికీ ఆ సమయంలో ఆయన వేరే పార్టీలతో కలిసి పోటీ చేశారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. తాజాగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో జగన్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా గెలిచారని అన్నారు. అందుకే జగన్కు ఉండవల్లి అభినందనలు తెలిపారు. జగన్ గెలిచిన తర్వాత నిన్న మీడియాతో మాట్లాడిన తీరు చూస్తుంటే తనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తుకొచ్చారని అన్నారు. ఈ ఎన్నికల్లో మోడీకి మెజారిటీ స్థానాలు రాకూడదని దేవుణ్ణి ప్రార్థించానని జగన్ చెప్పడం మంచి గుణమని అన్నారు. గతంలో వైఎస్ కూడా అలాగే ముక్కుసూటిగా మాట్లాడేవారని అన్నారు. ఆయన తండ్రి గుణాలు ఇప్పుడు జగన్లో తనకు కనిపించాయని అన్నారు ఉండవల్లి. అలాగే జగన్ రాష్ట్రంలో అవినీతి లేని పరిపాలన చేస్తామని ప్రకటించడంతో రానున్న రోజుల్లో విప్లవాత్మకమైన మార్పుకు నాంది అని ఉండవల్లి పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో డబ్బు మద్యం ఏరులై పారిందని అన్నారు. రానున్న రోజుల్లో జగన్ మద్యపాన నిషేధంపై రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపెయిన్ చేయాలని అన్నారు. వాటి వల్ల కలిగే నష్టాలని ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించాలని అన్నారు. అలాగే డెమోక్రసీలో ప్రతిపక్షం ఉండాలని అన్నారు. గతంలో టీడీపీ నాయకులు శాసనసభలో ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వకుండా చేశారని, అందువల్లే టీడీపీ నాయకులు ఇంత ఘోరంగా పరాజయం పాలయ్యారని అన్నారు. అలాగే రానున్న రోజుల్లో ఉండవల్లి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకునే అవకాశం ఉందా అని మీడియా ప్రశ్నించగా అందుకు ఆయన బదులిస్తూ తాను ఏ పార్టీలో చేరనని స్పష్టం చేశారు. కొద్ది కాలంగా తాను వైసీపీలో చేరుతానని వస్తున్న వార్తలో ఏమాత్రం నిజం లేదని అన్నారు. చూసారు కదండి, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ కుదిరితే కమెంట్, ఇలాంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్, ఇంట్రెస్టింగ్ న్యూస్, ఏ న్యూస్ అయినా సరే మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. అయితే మీరు చేయవలసింది ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరో ఇంకో విషయం అండోయ్, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి, మర్చిపోకండోయ్.